నాన్న ఈరోజు స్కూల్లో ఇంగ్లీష్ పరీక్ష రాశాను నాన్న. నేను ఎన్ని మార్కులు వచ్చాయో మా ఫ్రెండ్ కన్నా 4 మార్కులు తక్కువ వచ్చాయి నాన్న. నాకు ఈరోజు నేనే ఫస్ట్. ఈరోజు ఎలా ఫస్ట్ వచ్చారా నువ్వు? ఏం చదువుతున్నావు? ఇంగ్లీష్ గురించి ఒక రోజు కొంచెం చెప్పు. ఇంగ్లీష్ పోయం చెప్పు ఏదైనా. నీకు వచ్చింది చెప్పు ఫస్ట్. నాన్న మా స్కూల్లో అందరికన్నా నేనే ఫస్ట్ నాన్న. నాకు ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది. ఒక పోయం చెప్పమంటావా? ఒక మంచి పోయం చెప్పు. English 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 ఎందుకు నాన్న కొడుతున్నావు? ఇంగ్లీష్ పోయం చెప్పాను కదా. పోయం చెప్పురా అంటే పాట పాడతావా? ఎవరు నేర్పించారా నీకు ఇవన్నీ? నా కొడుక నీకు ఇలాంటి బుద్ధులన్నీ ఎలా వచ్చాయి? నీకు ఎవరు నేర్పించారు నీకు స్కూల్లో? నేనే నేర్చుకున్నానన్న. చూస్తా ఉండు, ట్రెండ్ సెట్ చేస్తా మన ఊర్లో కొత్తగా. సరేనా? సైలెంట్గా ఉండురా బిడ్డా. రారా టిఫిన్ చేద్దు. నీకోసం చాలా ఐటమ్స్ చేశాను నేను ఈరోజు. ఇడ్లీ, సాంబారు, పురుగులు, అప్పట్లు, కారాలు, వడియాలు అన్నీ చేశా బిడ్డా నీకోసము. తినిపోయి ఆడుకుందిరా. వాడు ఈరోజు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడే, నీకు తెలుసా ఆ విషయము? నాకు తెలుసండి, ఎందుకంటే వాడు నా బిడ్డ కదా. వాడు అలాగే చేస్తాడు. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? ఒళ్ళు ఎలా ఉంది మీకు చెప్పు. దేవుడా, వీళ్ళని ఎలా కాపాడాలి నేను? చింటూ రారా అడవిలోకి వెళ్దాము. ఈరోజు వేట మాంసం తీసుకొని వద్దాము. ఈరోజు వేటకు బయలుదేరాలి. త్వరగా రా తినేసి. ఎక్కడికి వెళ్తారా మీరు? ఈరోజు రాత్రికి మాంసం తెస్తా అని చెప్పారు, అందుకే నేనే బయలుదేరమన్నాను. తినేసి బయలుదేరుదురండి రా ఇద్దరు. త్వరగా వెళ్ళాలి కదా, చాలా దూరం ఉంది. ఇంతగా ఉంటే సద్ది మూట కట్టిస్తాను, తీసుకొని వెళ్ళి అక్కడే తిరిగి పడుకొని రాత్రికల్లా వేట మాంసం తీసుకొని రాండి. మంచి మసాలా నూరి పడతా. ఎంత మంచివారు అంటే మీరు, మా బంగారము మీరు. త్వరగా తినేసి బయలుదేరండి రా మీరు. ఎందుకు ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళండి. పోండి పోండి, మళ్ళీ తిరిగి వస్తే ఇద్దరి కాళ్ళు ఇరగ్గొట్టి కొట్టి పెడతా కూడా. ఎప్పుడు బిడ్డలు లోపలికి రండి త్వరగా. నమస్కారం సార్. సుష్మితాజీ, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టము. బిడ్డలు నీ వాడితో ఏది గొడవ పడ్డారట? నీకెందుకురా? వాడు నా పుల్లి బిడ్డ. నా బిడ్డ జిరాఫీ, ఏనుగు. నీ జిరాఫీకి నా 5 మంది బిడ్డల్ని ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా. ఒకసారి చూడు బాబు, నా బిడ్డలని చాలా అందంగా ఉన్నారు. నీకోసమే తీసుకొని వచ్చాను ఇక్కడికి. ఒకసారి చూడు ఎలా ఉన్నారు. జిరాఫీ, ఐ లవ్ యూ. ఏనుగు, ఐ కిస్ యూ. ఐ హేట్ యూ రాణువు. ఐ లవ్ యూ పులి. ఏం జరుగుతుందిరా ఇంట్లో? వీళ్ళందరూ ఎవర్రా వీళ్ళు? ఏం చేస్తున్నాను అసలు? స్కూలుకు పోరా అంటే అమ్మాయిలకు ఏం చేస్తున్నాను? వీడు నీకు నచ్చాడా? నేనేమన్నా పిచ్చోడినారా? నా కూతురు నచ్చలేదా నీకు? అంకుల్, నీ కూతురు ఎక్కడ ఉంది? ఇదిగో నా పక్కనే. అది నీ కూతురా? కొంచెం నా పోలికలు ఎక్కువగా వచ్చాయిలే, అందుకే ఇలా ఉంది. బాగా చూడు అమ్మాయిని, మీ కాబోయే కోడలు తనే. మీ కాబోయే భర్తను చూడవే, ఏం చూస్తున్నావు నువ్వు? మర్యాదగా చక్కగా చూడు, మీ మొగుడు ఎంత అందంగా ఉన్నాడు. ఐ లవ్ యూ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, రేపు ఉదయాన్నే మనింతరం లేచిపోతున్నాం ఇక్కడి నుంచి. ఈ సమాజం అర్థం చేసుకోదు మన ప్రేమని. చూడవే నీ బిడ్డ ఏం కనకార్యం చేశాడో చూడు వాడిని. నవ్వుతున్నావా? ఎందుకు కొడుతున్నావు నువ్వు వాళ్ళని? నా కొడుకు మాడా, మీరు ఇక్కడి నుంచి దుబ్బేయండి. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? మా ఊర్లో నేనే సీఎంనే.
మా ఊర్లో నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. షాపింగ్ మాల్స్, ల్యాండ్ మైన్స్, బట్టల షాపులు, డైమండ్ షాపులు. మా ఊర్లో నేనే రాష్ట్రపతి, నేనే పెద్ద అంబానీని మా ఊరిలో. పెద్ద కోటేశ్వరుడే, ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు. మా ఊర్లో నాకు మెడికల్ షాప్ ఉంది, అది నా అల్లుడికే ఇస్తా నేను.